అమ్మ బాగున్నారా? నాన్న బంగారు కళ్ళు తల్లులు బాగున్నారా? బంగారు తల్లులు బాగున్నారా? అందరూ నేను బాగున్నానమ్మా, మీరు బాగుంటే అది చాలు. నేను పెట్టి చూసుకొని మీకు ఏది ఈలుంటుంది రాసుకుంటే అది నాకు మీకు ఆనంద మీకు బాగుంటే నాకు ఆనందం ఉంటుంది అది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ జాకెట్ వేసుకుంటాం కదా, ఈ జాకెట్లు వేసుకుంటాం, జాకెట్లు కానీ సార్ తెల్లగానే ఉంటుంది, బట్టలంతా ఒంటి మీద ఉంటే తెల్లగానే ఉంటుంది, ఈ బంత మనం తానా చేసుకుంటాం అన్ని తెల్లగానే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు నలుపు ఉంటుంది అంటే బట్టలు ఉండవు మనకి, అందుకని ఈ నలుపు వస్తుంది అనమాట. ఈ నలుపు పోవడానికి ఇప్పుడు నేను పెడుతున్నాను. ఈ నలుపు ఎలా పోతుందంటే తెల్లగా ఒక్క రోజులో తెల్లగా వస్తుంది. నేను చూపిస్తాను రండి. దేనితో పెడతానంటే ఇక అమ్మ చేతులు ఇక్కడి నుంచి ఇక్కడికి చేతులు అమ్మ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ చేతులు ఎంత తెల్లగొస్తాయి ఒక్కే ఒక రోజులో తెల్లగొచ్చినట్టుగా మీకు నేను చూపిస్తాను. నేను రాసుకొని మీకు చూపిస్తాను రండి. ఏదో చేస్తానో మీరు సూత్రంగా రండి. మీరు బాడీ వాష్ చేసుకుంటారు కదమ్మా, మీరు ఏది చేసుకుంటారో నాకైతే మాత్రం తెలియదు. అదే వేయండి ఇందులో కొద్దిగా. వేసిన తర్వాత మేము వేసుకుంది నేను చూసాను అనమాట. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేయాలమ్మా, కొంచెం చూడండి బేకింగ్ సోడా వేయాలి కొంచెం ఇందు మీద చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన చేతులు మురుకుంటుంది కదా, మన చేతులకి మురుకు పోవడానికి అనమాట, చేతులు మురుకు పోవడానికి ఇది. అమ్మా బాడీ వాష్ ఇది బేకింగ్ సోడా వేసి రుద్దుతున్నాను కదా, ఇది మురుకు పోవడానికి. తర్వాత నేను ఇంకా చూపిస్తాను మీకు. అంటే మనం రాసుకునేటప్పుడు ఈ పై మురుకు ఉండకూడదు కదా, అది పోవడానికి అనమాట ఇలా చేసిన కారణం. ఒకసారి చూడండి మీరే నేను ఎలా చేస్తున్నాను, మీరు అలా చేసుకోండి. ఏమ్మా నా చేతులు చూశారు కదమ్మా, ఇప్పుడు కడిగేసుకున్నాను, తడి లేకుండా గుడతో తుడిచేసుకున్నాను చూడండి, ఉన్న మురుకు అంతా పోయింది. ఇంకా ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు తయారు చేసి మనం ఇప్పుడు రెండో తయారు చేస్తున్నామమ్మా. ఇది ఒక ప్యాకింగ్, ఇది ఒకటి కాపీ కూడమ్మా, రెండు మూడు స్కూళ్ళు కాపీ పొడి వేసానమ్మా నేను, రెండు స్కూళ్ళు పంచదార వేసా. స్కూల్ పసుపు అమ్మా, పసుపు మంచి పసుపు వేసుకోండి. శనగపిండి అమ్మా ఇది ఇప్పుడే ఆడాము, మిర్చిలో ఆడి కూడా వేస్తున్నాను శనగపిండి చూడండి. ఇది మంచి పిండి వేసేసుకోండి మీరు, ఒక్క స్కూన్ శనగపిండి వేస్తున్నాను. ఇంకా మా నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను, ఇందులో మనం సగం బద్ద వేసుకుందాం. మూడు స్కూన్లు పెరుగు వేసుకుందామమ్మ, ఒక స్కూన్ వేసాను, రెండు స్కూన్లు వేసానమ్మ పెరుగు, మూడు స్కూన్లు పెరిగేసా. ఇప్పుడు అంతా కలిసి మనం శుభ్రంగా కలుపుకోవాలమ్మ. ఏమేమి వేసానో చూసుకున్నారా, రాసుకున్నారా? శుభ్రంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇది మాత్రం, సూపర్ చాలా బాగుంటుంది. మీరు ఎటువంటి వెనక ఆడుకోకుండా శుభ్రంగా రాసేసుకోండి. అసలు ఏం పెట్టుకున్నావు ఎలా పెట్టుకున్నావు అన్నట్టుగా ఉంటామన్నమాట, సూపర్గా ఉంటుంది ఇది చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ. అమ్మా మీ చేతులకు కానీ గోల్ రంగు ఉండేలా ఉంటే గోల్ రంగు ఉంచొద్దు, గోలు కూడా పంచొద్దు, బాగా బారుగా గోల్ రంగు అంతా తీసేసి శుభ్రంగా దాన్ని క్లీన్ చేసేయండి. ఈ గోల్ కూడా కొద్ది క్లీన్ చేసేసుకొని అందంగా ఉంచుకోండి చేతులు, అందంగా ఉంచుకున్న తరువాతనే ఇది రాసుకోవాలి అది.
ఇదిగోమ్మా రాస్తున్నాను చూడండి, మీరు అలాగా రాసుకోవాలి. నేను ఎలాగ రాస్తున్నాను మీరు అలాగ రాసుకోవాలి. చేతులు అలా పైకెత్తాలి, పైకెత్తి ఇక చూడండి. అసలు ఇది కూడా రాసి చూపిస్తాను ఎలా చేయాలా మళ్ళీ. ఇంకా అయిపోలేదమ్మా, ఇప్పుడమ్మా మర్దం చేసుకుంటుండాలి. మర్దం చేసుకోవడం అంత తెలుసు కదా, ఇగో ఇలా రుత్తుకోవడం, ఇగో ఇలా నిలబెట్టాలన్నమాట. దీన్ని నిలబెట్టి ఇలా రుత్తుకోవాలి ఎప్పుడైనా కానీ. ఐదు నిమిషాలు ఇలాగ మర్దం చేస్తూనే ఉండాలమ్మ, ఐదు నిమిషాల వరకు. గ్యారంటీగా ఐదు నిమిషాలు మాత్రం ఇలా రుద్దుకోవాలి, ఇలా మర్దం చేస్తూనే ఉండాలి. పది నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలమ్మా. ఇప్పుడు నేను ఎలా ఉంచుకున్నానో అలాగే ఉంచుకోవాలి పది నిమిషాలు. ఏమ్మా బాగా మర్దం చేసిన తర్వాత పది నిమిషాలు ఇలా ఉంచుకోవాలి, ఓకేనా? పది నిమిషాలు అయింది కదమ్మా, ఇప్పుడు నేను కడుగుతున్నాను చూడండి. నిదానం కడుక్కోండి. చూడండి అమ్మ చెయ్యలు, ఇప్పుడు క్లాత్తో చేతులు తుడుచుకుందాం. ఏమ్మ అమ్మా ఇలా నెలకు ఒకసారి చేసుకోండి, పోనీ నెలకు ఒకసారైనా చేసుకోండి. మీకు ఇల్లు కుదిరేలా ఉంటే నెలకు రెండుసార్లు చేసుకోండి, లేదంటే ఒక్కసారైనా చేసుకోండి. ఇలాగ మీరు అందంగా ఉంటారు, బాగుంటారు, మీ చేతులు తెల్లగా ఉంటాయి.